ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్ సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిఐటియు నాయకులు మీడియా సమావేశంలో అన్నారు అబ్కాస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన వృద్ధాప్య రైతు భరోసా జగనన్న చేయుత వంటి అనేక సంక్షేమ పథకాలు రద్దు చేయడం అన్యాయమని సిఐటియు నాయకులు మండిపడ్డారు ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు మున్సిపల్ కావచ్చు విద్యుత్తులో కావచ్చు లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఈరోజు చాలా చాలీ చాలని జీతాలతో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు అట్లాంటి వాళ్ళకు అందరినీ కూడా ఈరోజు పథకాలు తీసేయడం చాలా బాధకరం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేసి అర్థం చేసుకొని వీళ్ళని అన్ని వెంటనే మళ్ళీ పునరుద్ధరణ చేయాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం పెన్షన్స్ రానిటువంటి పెన్షన్స్ ఇవ్వాలి అంటే ఆసార కానీ వసతి దీవెన కానీ విద్యా కానీ కానీ విద్యా దీవెన కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆబ్కాస్ ఉద్యోగులు వర్తింప చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలా చేయకపోతే రాబోయే కాలంలో ఆబ్కాశు ఉద్యోగుల ద్వారా మూల్యం చెల్లించుకోక తప్పదు దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ యూనియన్గా మేము చెప్పదలుచుకున్నాం